అతిపెద్ద సైకో గాడు, నీచుడు, నికృష్టుడు, 420 గాడు, శవం దొరికితే వాలిపోయేటువంటి గద్దలాంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి, ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి ప్లాన్ వేసినట్టుగా సమాచారం. శవానికి 2 కోట్ల రూపాయల సుపారీతో ఆ దౌర్భాగ్యుడే మనుషుల్ని చంపటానికి ఒక ముఠాన్ని దింపినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఈ నికృష్టుడు ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేటువంటి 420 గాడి నీచ బతుకు మనందరికీ తెలుసు. వాళ్ళ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీ పెట్టినటువంటి నికృష్టుడు వాడికి ముఖ్యమంత్రి పదవి కోసం, వాళ్ళ బాబాయ్ని వాడే నరికి 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 7 సార్లు గొడ్డలతో ఘోరంగా నరికి పులివెందులో వాళ్ళ ఇంట్లో దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి రాజకీయం చేసి అధికారంలోకి వచ్చినటువంటి లతుకోరు ఎదవేవడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గాడు. అయితే ఈడు ఓడిపోయినటువంటి ఓటమిని జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఈ దౌర్భాగ్యుడికి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రాకపోవడంతో ఈడు కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే మిగిలిపోవడంతో ఈ దౌర్భాగ్యుడు ఆ యొక్క పొత్త ఆ యొక్క బాధని ఆవేదనని వీడు అణుచుకోలేక ఈ దౌర్భాగ్యుడి రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఎందుకంటే వాడు నిన్న చిత్తూరు జిల్లాలో చేసినటువంటి విధ్వంసం చూసాం. ప్రజలు శాంతియుతంగా వాళ్ళు చేసినటువంటి అరాచకాల మీద జస్ట్ ఒక లెటర్ వాళ్ళకి ఇద్దామని వస్తే ఎంపీ గారికి వాళ్ళ మీద దాడులు చేపించి అక్కడ విధ్వంసం సృష్టించే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వినుకొండలో 2 ఆకురవడీలు గంజాయి ప్యాచ్ 2 వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు నరుక్కొని చంపుకుంటే, ఒకటి చచ్చిపోతే దాన్ని తెలుగుదేశం అకౌంట్లో వేసే విధంగా ఈ దౌర్భాగ్యుడు బెంగళూరు వెళ్ళాడుగా యలహంక ప్యాలెస్కి. ఈ లుచ్చానా కొడుకు ఆ ప్యాలెస్ ఏమైనా కష్టపడి కట్టాడా? లేదుగా, ప్రజాధనాన్ని దోచుకొని 32 ఎకరాల్లో 100 కోట్ల రూపాయల డబ్బు పెట్టి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని ఈ నా కొడుకు ఓడిపోగానే ఆంధ్రప్రదేశ్లో ఉండలేక ఈడంటాడు 39% నా కోట్లు వచ్చినాయని. ఎరా గాలి వెదవా, ఆ 39% కోసం ఎప్పుడన్నా నోరు తెచ్చి మాట్లాడేమంటున్నావు? నువ్వు ఓడిపోగానే గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనేవాళ్ళు, నువ్వు హైదరాబాద్ నుంచి వస్తున్నావని. ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావంట లత్కోరు నా కొడక, నువ్వు బెంగళూరు పోయి బెంగళూరులో దాక్కొని ఈయన శవాన్ని ఏర్పాటు చేసుకున్నాడు వాడు ఆంధ్రప్రదేశ్కి రావడానికి. ఈయనకి శవం లేని ఆంధ్రప్రదేశ్కి రాడు, ఈ రాష్ట్రంలో అరాచకం లేని ఆంధ్రప్రదేశ్కి రాడు. పులివెందుల్లో కూడా ఆ మధ్య ఎవరో ఒక వ్యక్తి మీద దాడి జరిగిందని చెప్పి వాళ్ళు వాళ్ళే కొట్టుకొని దాన్ని తెలుగుదేశం అకౌంట్లో వేయడానికి సిద్ధం చేసుకొని పులివెందులు పోయి వచ్చాడు. ఇప్పుడు ఈడే ఈ దౌర్భాగ్యుడు జగన్ గారు ఒక నీచమైనటువంటి ప్లాన్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతుందని, అంటే ఈ దౌర్భాగ్యుడి హయాంలో పొద్దుటూరులో మందం సుబ్బయ్య దగ్గర నుంచి మా చర్లలో చంద్రయ్య దాకా ఎంతమంది పేకలు కోసారు నా కొడకల్లారా, అవిరా రాజకీయ హత్యలంటే ఇవాళ ఇద్దరు గంజాయి బ్యాచ్. ఈ జగన్ గారి వల్ల ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి వాటికి యువత ఎడిక్ట్ అయిపోయి వాటిని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టడి చేయడంతో హోంమంత్రి అంతే గారు, నారా లోకేష్ గారు ఇలా మంత్రులతోనే సబ్ కమిటీ వేసి గంజాయి నియంత్రించడంతో సంవత్సరాలుగా గంజాయి వాడుతున్నటువంటి వాళ్ళు సడన్గా గంజాయి దొరకకపోవడంతో వాళ్ళు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి కుంగుబాటుతో వాళ్ళకు వచ్చినటువంటి సైకో మనస్తత్వంతో వాళ్ళల్లో వాళ్ళు నడి రోడ్డు మీద నరికేసుకుంటే దీనికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం రా? చంపినోడు ఏమన్నా తెలుగుదేశం పార్టీలో మహానాయకుడు అంటారు నాకు అర్థం కట్ట, సచ్చినోడు ఏమన్నా దేశకి నేత అంటారా? వాడు హరౌడి, వీడు హరౌడి, 2 ఆకురవడీలు, 2 ఇంకొక చిన్న పిల్లరౌడి కింద ఉండేటువంటి ఆకురవడీలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలో ఇప్పుడు కత్తులతో నరుక్కుంటే దాన్ని తెలుగుదేశం అకౌంట్లో వేసే విధంగా ఈ నికృష్టుడు తయారయ్యాడు. ఎందుకంటే ఈ జగన్ గారు ఒక నికృష్టమైన ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్క శవాన్ని అంటే ఎవరినన్నా ఎవరన్నా చంపేస్తే దానికి 2 కోట్లకు ముఠాకి కాంట్రాక్ట్ చేసి బీహార్ నుంచి దించి ఆంధ్రప్రదేశ్ని ఇంకో బీహార్గా తయారు చేసేటువంటి నికృష్టపు ఆలోచనకి వీడు నీళ్లు పోస్తా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, పునాదేస్తా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక శవాన్ని అంటే ఉండన్న ఒకన్నా చంపితే వాళ్ళకి 2 కోట్లు అరేంజ్ చేసేసి ఈ రాష్ట్రంలో అమ్మో అరాచకం జరుగుతుంది, శాంతి భద్రతలు ఉండట్లేదు. ఎరా గాలినా కొడక జగన్మోహన్ రెడ్డిగా ఒక ఎంపీని అక్రమంగా అరెస్ట్ చేపించి రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేసిన దగ్గర నుంచి నన్ను అరెస్ట్ చేసి నా మీద 10 కేసులు పెట్టి అరెస్టు చేసి నా మీద కరెంట్ షాక్ పెట్టి నన్ను విపరీతంగా కొట్టించి అవన్నీ శాంతి భద్రతలు అప్పుడు గుర్తులేవంటారు లత్కూర నా కొడక, అంటే నీ దాకా వస్తేనే ఇవాళ శాంతి భద్రతలు గుర్తొచ్చినాయంటరా? అయినా నువ్వే అరాచకం చేపించి నువ్వే దుర్మార్గాలు చేపించి ఆ మధ్య ఎన్నికల టైంలో కూడా నా కొడుకు గులకరాయి ఒకటి వేపించుకొని వాళ్ళని ఊరిన పాపం ఒక అమ్మాయి ఒకటి బీసీ బిడ్డని బలి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ విషయంలో అతని పాత్ర లేదని తేలిన తర్వాత గువా మూసుకొని వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దౌర్భాగ్యుడు గతంలో కూడా కోడికత్తి డ్రామా వేసుకున్నటువంటి నికృష్టం కూడా మనకు తెలుసు. వాళ్ళ బాబాయ్ని వాళ్లే వేసేసుకొని
అక్కడ ఈ నికృష్ణుడికి ఒక రక్త చరిత్ర ఉందనేది మనకు తెలుసు. అదేవిధంగా ఈడి మీద ఈడే గులకరాయుడి దగ్గర నుంచి కోడికత్తి డ్రామా దాకా చేసి ఈ దౌర్భాగ్య డ్రామాలు కూడా మనకు తెలుసు. కాబట్టి నేను ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవిస్తా ఉన్నా, హోంమంత్రి అనిత గారికి ఒకటే విన్నవిస్తా ఉన్నా, డీజీపీ గారికి ఒకటే విన్నవిస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలన్నిటికీ ఎక్కడన్నా ఒకటి అరా తప్పులు జరిగితే వాటికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి క్రియేట్ చేయటం కోసం, విషం చెమ్మటం కోసం వీడే పేమెంట్ ఇచ్చి, వీడే డబ్బులు ఇచ్చి, వీడే ముఠాన్ని పంపించి ఇవన్నీ చేస్తున్నాడని నాబోటి వాళ్ళకి అనుమానం ఉంది. కాబట్టి ఆ జగన్ అనేటువంటి దౌర్భాగ్యుడిని అరెస్ట్ చేసి వాడిని విచారించి వాడు చుట్టూ ఉన్నటువంటి 420 గాళ్ళు సజ్జలగాడి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి అనేటువంటి కుల జాగిలం దాకా వాళ్ళని బొక్కలో వేసి నాలుగు మింగితే కానీ వాస్తవాలు బయటికి రావు అని చెప్పి నేను మీ అందరికి కూడా ఒక సలహా అనుకోండి, సూచన అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే ఆ దౌర్భాగ్యుడి చరిత్ర అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాడు వాళ్లే చంపేసుకొని దాన్ని తెలుగుదేశం అకౌంట్లో వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ దీని విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, నిన్ను నమ్మటానికి ఎవడు సిద్ధంగా లేడు. ఎప్పటికన్నా ఇట్లాంటి రద్దుకోరి పనులు మానుకో జగన్మోహన్ రెడ్డి.